అమ్మాయి కోడల, ఏం చేస్తున్నావు? నిన్నేనే కోడల, ఏం చేస్తున్నావు? అబ్బబ్బా, ఏంటప్పయ్యా చపాతీలు చేస్తున్నాను, ఏంటి విషయం? ఊరికే పిలిచా, ఏం చేస్తున్నావా అని. చపాతీలు చేస్తున్నావా కోడల? నువ్వు తినేలా కాకుండా నా కోసం మంచిగా నూనె ఎక్కువ వేసి బాగా రోస్ట్ చేసి 2 చపాతీలు చేయమ్మా. నువ్వు తినేలా కాకుండా అంటే ఏంటప్పయ్యా మీ ఉద్దేశం? నేను తినేవి చపాతీలు కావా? నిజమేగా, నువ్వు తినే చపాతీలు అసలు రుచి పచి ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అవి కుక్కలు కూడా తినవు తెలుసా? ఏంటి, కుక్కలు కూడా తినవా? సరే 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 అత్తయ్యా సరే. ఇదేంది సరే సరే అంటూ లోపలికెళ్ళింది, ఏం తెస్తుంది? ఎందుకే ఆ బండ సుత్తి తెచ్చా, కొంపదీసి నా మీదేసి చంపుతావా ఏంటి? కాదత్తయ్యా, ఇప్పుడు మీరన్న మాటలన్నీ దీని మీద చెక్కడానికి, అప్పుడేగా జీవితాంతం చెరిగిపోకుండా గుర్తుండేది. అబ్బా పులిహార, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి తాలింపు పెట్టాను, చూస్తూనే నోరూరిపోతుంది. అత్తయ్యా పులిహార తింటారా? నేను తినే పులిహార మీరేం తింటారులే? మైసూరు పాకు, స్వచ్ఛమైన నెయ్యేసి స్వచ్ఛమైన నెయ్యేసి స్వచ్ఛమైన నెయ్యేసి చేశాను. ఒసే వినబడింది లేవే, ఎందుకు అన్నిసార్లు స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అని ముత్తుకుంటావు? అత్తయ్యా మైసూరు పాకు తింటారా? నేను తినే మైసూరు పాకు మీరేం తింటారులే? మీరంటే నూనె వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని తింటారు. అర్రే ఈ బాదుషాలు ఇంత మెత్తగా రుచిగా ఉన్నాయేంటి? ఇవి తినాలంటే ఎవరైనా అదృష్టం చేసుకుని ఉండాలి. అత్తయ్యా బాదుషా తింటారా? నేను తినే బాదుషాలు తింటా, నేను తింటా, ఈ బాదుషాలే తింటా, ఈ మైసూరు పాకే తింటా. అద్ది అలా రావాలి దారికి కోడలా మజాక. అత్తయ్యో తింటే తిన్నారు కానీ మరీ ఎక్కువ తినకండి, షుగర్ పెరిగి పైకి పోతారు సుమా. సంధ్యా సంధ్యా, ఏమే కోడలా ఏం చేస్తున్నావు? ఏంటి ఏంటి, పళ్ళు ఉంటే ఒకటే పిలుస్తా. ఏంటి అత్తయ్యా పళ్ళు ఉన్నాను చెప్పండి. ఎన్నిసార్లు పిలవాలి, అరిచి అరిచి నా గొంతు నొస్తుంది. మరి నొక్కమంటారా అత్తయ్యా? మన కాళ్ళు నొక్కవే అంటే నొక్కలేదు కానీ గొంతైతే నొక్కడానికి రెడీగా ఉన్నావుగా. నన్ను చంపేద్దాం అనుకుంటున్నావే? నాకు తెలిసే నీ చూపు నా నగల మీదే ఉందని. అబ్బో నీ బోడి పాత నగలే నాకు కావాలి. సరేలే ఇంతకెందుకు పిలిచావు? నిన్ను టీ అడిగి ఎంతసేపు అయింది? మీరు ఖాళీగానే ఉన్నారుగా అత్తయ్యా, వచ్చి పెట్టుకోవచ్చుగా. ఏమి నీకు కనబడడం లేదా? నేను వీల్ చైర్ లో ఉన్నాను కదే, కాలు బెనికింది మర్చిపోయావా ఏంటి? బెనికిందిలే, ఎప్పుడు? 8 నెలల క్రితం డాక్టర్ నడవమని చెప్పి కూడా 6 నెలలు దాటింది. నడవకుండా మంచిగా కుర్చీలోనే కూర్చొని అన్నిటికీ ఆర్డర్స్ వేయడం ఏమైనా బాగుందా అత్తయ్యా? అయ్యో అయ్యో ఇదెన్ని మాటలంటుంది. నా కొడుకుతో నేను అప్పుడే అన్నా, మంచి భార్య రావాలంటే ఇంట్లో వ్రతం చేయాలంటారా అని. విన్నాడా? వినలేదు. ఆ ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. ఏం చేస్తాం, అంతా నా కర్మ. నేను మా నాన్నతో అప్పుడే అన్నా, కాబోయే భర్త ఎలా ఉన్నా పర్వాలేదు నాన్న, వాని 4 గజ్జదెబ్బలతో అయినా లైన్ లో పెట్టుకుంటాను, కాని కాబోయే అత్త ఎలాంటిదో కనుక్కో నానా అని. విన్నాడా? వినలేదు. ఆ ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. ఏం చేస్తాం, అంతా నా కర్మ. సరేలే ఇంతకి ఇప్పుడు నీకేం కావాలత్తయ్యా? ఒక టీ, 4 డబల్ రొట్టెలు, 4 బిస్కెట్లు, 3 పూరీలు, కొంచెం పులిహార, కొంచెం పరమాన్నం, 2 బాదుషాలు. అవన్నీ తింటావా లేక హోటల్ పెడుతున్నావా అత్తయ్యా? ఇవన్నీ కాదు గాని అత్తయ్యా, అసలే ఇంట్లో పని కాలేదని చికాకులో ఉన్నా. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పండి, మామూలు టీ బిస్కెట్లు కావాలా లేక ఎలకల మందు కలిపిన టీ కావాలా? అమ్మో ఇది ఎలకల మందు కలిపినా కలుపుద్ది. మామూలు టీ చాలే కొడలా, అసలే పని కాలేదంటున్నావు కదా. అయినా ఇప్పటి వరకు పని ఎందుకు కాలేదే, ఏం చేస్తున్నావు? ఏమోలే పోనీలే అనుకుంటే మళ్ళీ మొదలెట్టావా?
టికెట్ క్యాన్సిల్ అయ్యా, కావాలంటే మీరే వచ్చి పెట్టుకోండి.